రాజమహేంద్రవరంలో ఆర్టీసీ కార్మికులు మెరుపు సమ్మెకు దిగడంతో సర్వీసులు నిలిచిపోయాయి అధిక పని గంటలు కిలోమీటర్లు పెంచడం లింక్ డ్యూటీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో రాజమహేంద్రవరం బస్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు మంగళవారం అమలాపురం డిపోలో కార్మికులు మెరుపు సమ్మెకు దిగగా ఇవాళ రాజమహేంద్రవరంలో విధులు బహిష్కరించారు జిల్లా వ్యాప్తంగా మరియు రాజమండ్రి డిపోలో ఉన్న సమస్యల మీద మేము స్వచ్ఛందంగా డ్యూటీలకి రాకపోవటం అనేది జరిగింది దానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసి ఉన్నారు సంతోషాన్ని జీర్ణించుకునే లోపే మాకు చాలా సమస్యలు స్థానిక యాజమాన్యాల నుంచి చాలా తీవ్రమైన ఒత్తుళ్ళు పని గంటలు విపరీతంగా పెంచుతున్నారు మాకు వెహికల్ కండిషన్ సరిగ్గా ఉండలేదు ఆ పాడైపోయిన రూట్లలో కూడా కూడా షెడ్యూల్ చేయయితే ఉన్నాయి ఆ షెడ్యూల్ కన్నా ఎక్కువ కిలోమీటర్లు పెంచి తిప్పుతున్నారు తప్ప అవి తగ్గించే విధంగా గానీ లేదా కార్మికుడికి పని గంటలు తగ్గించే విధంగా గానీ స్థానిక యాజమాన్యాలు అసలు పట్టించే పట్టించుకోవట్లేదు పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం మా కుటుంబాలతో మాకు గడిపే అవకాశం ఉండట్లా ఆరు రోజులు మేము బస్సులోనే ఉండవలసి వస్తుంది ఆ లింక్ డ్యూటీల్ని తక్షణం రద్దు చేయాలని మా కోరిక